సార్. రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది. నన్ను నువ్వు కదా డ్రాప్ చేసింది. తాగింది ఇంకా దిగలేదు అనుకుంటా. ఇడియట్. దిగడానికి తాగడం ఎందుకురా. అరే సుబ్బు సుబ్బు పిలిస్తే పలకమంటరా. చెవులు దొబ్బయా? మైండ్ దొబ్బింది సార్. ఏమైంది నాన్న? ఏమవలేదు. నువ్వు ఏం అవలేదని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని. ఏమైందో చెప్పు. ఏమవలేదు సార్, చెప్తుంటే వినరే. రే, కోడి పుంజు చేత గుడ్డు పెట్టించే బాపత్రా నేను. నీ చేత లేదని చెప్పించలేనా? ఎంతసేపు కోళ్ళు కోడి గుడ్లు, ఎంత ముందు కోల్డ్ ఫారెన్ కానీ పనిచేసావా? కొట్టానంటే చికెన్ 65 అయిపోతావు రే. వాడుతో ఎందుకు సార్, హ్యాంగోవర్ లో ఉన్నాడు. రండి చెప్తాను. ఏం లేదు సార్, రాత్రి ఒక అమ్మాయి. అమ్మాయిని తెచ్చుకున్నావా? ఏంటి వచ్చింది? వచ్చిందా? నువ్వేం చేసావురా? గుర్తులేదు సార్. నీ అమ్మాయి నిన్నేం చేసింది? అది గుర్తులేదు సార్. నువ్వేం చేసావో గుర్తులేదు, ఆ అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు. అంత ఎంజాయ్ చేసేవింటరా సార్? అరే నీ సుడే సుడ్రా, ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను గానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నానరా. అనకూడదు కానీ రే, నీకు ఎక్కడ సుడు ఉందిరా బాబు. అది నాకు కూడా ఉంటే బాగుండరు బాబు. ఈ విగ్గులు పెట్టుకునే దానిద్దరం తప్పేది. గుడ్ మార్నింగ్ సార్. ర్యాపిడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్. బాబా బాబా బాబే. ఎవరి పోలికో? వాడి బాబు పోలికే. హే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేం మాట్లాడావు దాని గురించి? అలాంటిదేం లేదు. అలాంటిదేం జరగకుండానే ప్రెగ్నెన్సీ టెస్ట్? అరవకే. ఏ, ఎప్పటి నుంచి జరుగుతుంది అఫేర్? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది? చెప్పు చెప్పు, ఎలా జరిగిందిగా? అది నిన్న రాత్రే. వాట్? నిన్న రాత్రా? నాకు చాలా టెన్షన్ గా ఉంది. ఒక్కసారికే ప్రెగ్నెన్సీ వస్తుందంటావా? సార్ మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను, ఇవ్వచ్చు కదా సార్? అంత టైం లేదు. ఏం ఖాళీగా కనిపిస్తున్నానా? ఐఎమ్ బిజీ యూనో సార్. మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్. ఏంట్రా, నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా? నిన్ను క్షమించడానికి కూడా నాకు టైం లేదు. మర్యాద ఖాళీ చేసాడు. ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు. ఏంట్రా, నాకంటే బిజీ అరువు. ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్. గెట్ అవుట్. అరే ఆగరా, ఎటు వెళ్తున్నావురా నువ్వు? మీ అయ్యాపూర్. మీ అయ్యాపూర్ కాదు, మీ ఆపూర్. నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు. నువ్వు వెళ్లేదాలో పోలీస్ స్టేషన్ ఉంది. నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో. ఐఎమ్ వెరీ బిజీ నో. గో గో గెట్ ఆఫ్. సార్ మర్చిపోయాను, మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు. నాకంత టైం లేదు, నేను బిజీగా ఉన్నానని చెప్పు. వచ్చింది మీకోసంగా సార్, మన సుబ్రహ్మణ్యం గారి కోసం. నా కోసం? అవును సార్. ఎవరు వాళ్ళు? ఎవరో మీకు తెలుసంట, టెరస్ పైన ఉన్నారు, రమ్మంటున్నారు. నన్ను కూడా రమ్మంటావా? మీరు బిజీగా సార్, ఎందుకు టైం వేస్ట్, బిజీగా ఉండండి. ఓ హలో, ఎక్స్క్యూజ్ మీ, కింద మీరు నాకు తెలుసని చెప్పారు, కానీ మీరు ఎవరో నాకు తెలియదే. సార్ సార్, తెలియదన్నంత మాత్రం అనుకున్నారు సార్? సార్ పక్కన పెట్టుకుని ఇద్దరు పడతారా సార్? ప్లీజ్ సార్, మీకు నల్ల పెడతారు వదిలే సార్. సార్ సార్ మీరేనా చెప్పండి సార్, చూడటానికి మంచి వాళ్ళ ఉన్నారు. ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తలిగించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచి ఉన్నాని. సార్ కరెక్టే, డిస్కషన్ స్టార్ట్ చేయర్రా. డిస్కషన్ అంటే ఏంటి సార్? సార్ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్? సీరియస్ అవుతున్నాడురా. ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఎలా కనిపిస్తుంది సార్? సార్ మీరేనా చెప్పండి సార్, ప్లీజ్ సార్. విడిచేస్తాం ఒక ఆట ఆడితే,
అది కూడా గెలిస్తేనే. నాకు అష్టాచమ్మ వచ్చి సార్. ఏమా అకాయ కంపెనీ అనుకున్నావరా అష్టాచమ్మ ఆడడానికి? ఈ కంపెనీ అలా అంతాక్షరి తెలుసా? వచ్చి సార్. షురుజీ అది పాట అది నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి చేస్తది పట్టి పట్టి నరాలు మెల్లేసి లవ్వులోకి దింపేస్తది. సార్ దా సార్ తిలానా తిలానా నా కసి కళ్ళ తూనా జిగి 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 రే. హే మీలో కూడా సూపర్ సింగర్ ఉన్నాడు సార్. పాట అందుకోబీ ఏక్షన్ సార్. రెయిన్ గుర్జీరా నా నేను పుట్టాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకింకా ఈ లోకంతో పని ఏముంది డోంట్ కేర్. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలిని తోడులిడులే వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయలే ఇది తెలవారని రేయమ్మా. ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి? ఏడ పని చేస్తే ఆడికించే షురు. మారాలంటే లోకం మారాలో మీరే. ఇదేం సినిమా పాట నారా? అవును కొత్త సినిమా పాట సార్. మేం చూడలే. అది నా తప్ప సార్. నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనందుకు కొడతలేదు. నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు. ఏంటి సార్ అది? చాలా చాలా ఉన్నావరా. తీరా అమ్మో కత్తి సార్ నన్ను చంపచ్చు సార్ ప్లీజ్ సార్. ఈయన ఎవరైనా? ఎవరు సార్? మా ఫాదర్ వందోళ్ళకి గాడ్ ఫాదర్. మహాన్ బావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్యన జీవించలేనందుకు బాధగా ఉంది. ఆస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్. గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే. ఐమ్ వెరీ సారీ సార్. వీళ్ళెవరో ఎరుకనా? భలేవారే పెద్ద ఎన్టీఆర్ ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది. మునుగ చెట్టు ఎక్కిస్తున్నావరా చక్కగా చెప్పు ఎవరు? మీ ముగ్గురే సార్. ఈమె ఎవరో తెలుసా? చెప్పు. తెలుసు కానీ ఎలా తెలుసో తెలియదు సార్. ఈమె మా చెల్లెలు సార్. నిజంగా మీ చెల్లెలు నేనేం చేయలేదు సార్. మీమే దొట్టు. ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కదరా. బట్టేబాజు మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు. నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుక. మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో. సార్ నా మాట వినండి సార్. నిన్నే తప్పు చేయలేదు. ఈయనకి రివర్స్ డిస్కషన్ షురూ చేయరా. కింద పోయి చాక్లెట్లు కొనుక్కొస్తాడంటే ఇడిచేయర్రా. సార్ వదలు పెట్టి అవతలంటే కాదు సార్. మీ కాలు పెట్టుకుంటే సార్ నా కాలు మాత్రం వదలొద్దు. పెట్టుకో సార్ వదలు మాకెట్ సార్. మీ కాళ్ళ దగ్గర పడుంటారు. మీరు చెప్పేదల్లా పెట్టారు. పుట్టినప్పటికేంచి చక్కగానే చూస్తున్నావు కదరా. జరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది. సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుంటారు సార్. నన్ను మాత్రం పైకి లాగండి సార్. కళ్ళు తిరుగుతున్నాయి సార్. తిరుగుతున్నాయి పైకి లాగుర్రా. ఒరే నాస్టీ నాల్టికెట్ ఫెలోస్ వాట్ హ్యాపెండ్ హియర్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ డు యు థింక్ ఇట్ ఇస్ ఫిష్ మార్కెట్? ఎవరు మాట్లాడరంట్రా నేను అసలే చాలా బిజీ. ఓహో చాలా బిజీ అంట డిస్కషన్ షురూ చేయరా జల్దీ వెళ్ళిపోతాడు. ఓ యు మీన్ డిస్కషన్. ఐ లవ్ డిస్కషన్. ఐ నీడ్ డిస్కషన్. ఐ వాంట్ డిస్కషన్. కమాన్ యార్ కమాన్. అన్నా నువ్వు చదివే
ఇందులో ఏముందంటే, అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీలలో తిరిగిరు మా బేవకూపు గాళ్ళు. ఇద్దరు అంతేనండి, బోతాబ్దం. చూప్, అరే పొట్టుడా నువ్వు చదువురా. నా పేరు పొట్టాడు కాదు సార్, బాలరాజు. బుడంకాయ బాలరాజు అరా? ఎలా తెలుసు సార్? బుడంకాయకి అన్ని ఒక దగ్గర ఇచ్చినట్టుందిరా నీ మూతి. ఓహో, అందుకనే అలా డిసైడ్ చేశారా సార్? చదువుబే. ఇప్పటి వరకు ఎలా ట్రై చేశారా మీరు? పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ 2, 2010 మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు అనబడే నేను, నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిందని చూసా. ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే? ఆనికి ఈ పేపర్, నేను చెప్పింది రాయరా. నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్. నేను ఎదుపు చేయలేదండి. పైకి పోయి అంతాక్షరి ఆడదామా? అంతాక్షరి ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు? మీ ఇన్నోసెన్స్ చూస్తే నవ్వు వస్తుంది సార్. స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకాలు లేకపోతే చెల్లవు సార్. రోజులు మారిపోయినాయి. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదిరా. అవునండి. నువ్వు చేయి సాక్షి సంతకం. మీకెందుకండి నోటుదోలా అని చెప్పితే కాగొచ్చు కదా. సంతకం పెట్టురా. అవసరమైతే హామీ ఇమ్మంది కానీ మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్. గన్నీరా గన్నీరా. ఈ దినం కేంచి గీ సుబ్బు మా మనిషి, మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో. కాళ్ళు తీసేస్తారు. చాలా షార్ప్ ఉన్నారు. అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి. తలపట్టుకెళ్ళమంటావా? ఏంటి సార్ ఇది, మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా? ఏం చేయమంటావు సుబ్బు? వాళ్ళు నిన్ను కొడతంటే ముందు కోపం వచ్చింది, తర్వాత భయం వేసింది, తర్వాత ఆశ్చర్యం వేసింది. నన్ను చూస్తే నాకు జాల వస్తుంది. కర్మ. ఏంటి సార్ బొచ్చు బిగేసిన గోళ్ళు అలా తయారయ్యారు? నువ్వెంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? ఇప్పుడే, గంట క్రితం. అంటే మొత్తం చూసావు అనమాట? ఏం చూడలేదు సార్. మీరు లోపలికి వెళ్ళడం, వాళ్ళు కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ కాళ్ళతో మిమ్మల్ని కొమ్మటం, మీ బొచ్చు పీకటం ఏం చూడలేదు సార్. ఓహో, మొత్తం చూసావు అనమాట. అరే ఈ మ్యాటర్ అక్కడ చెప్పవు కదా? చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా. నువ్వు అలా ఫిక్స్ అయ్యవా? అరే మొన్న ఎప్పుడో సెలవు అడిగినట్టున్నావు. రేపైతే బెటర్. రేపేంటి, ఎల్లుండి అవతల ఎల్లుండి మొత్తం 4 రోజులు తీసుకో. థ్యాంక్ యూ. తీసుకో.